ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వరూపానందేంద్ర సరస్వతికి మధ్య ఉన్న లింక్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ముఖ్యమంత్రి చేసే ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేస్తున్న వారిని పలకరించడానికి అంత టైం లేకుండా స్వామీజీని కలవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్నా, ఎందుకంటే స్వామీజీ గురించి నేను అంత తొందరగా చెప్పలేకపోతున్నాను. ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళటానికి మీరు వెళ్తున్నది ఏమన్నా గంటాకి వెళ్తే ఏమన్నా ఉందోనా? అసలు నన్ను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏంటి? అసలు మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏమిటి? ఐ కెన్ ఆస్క్ యూ, నేను అడగటంలో తప్పు లేదండి. మీరు మా ముఖ్యమంత్రి, మేము ఎన్నుకున్న, మేమంటే రాష్ట్ర ప్రజలు, మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీరు. మీ ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఐ రిపీట్ పాత్రికేయ సోదరులారా, మీరు కూడా నా మాట క్యాచ్ చేయాల. ముఖ్యమంత్రి గారి ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను. మీరు ఎందుకండి ఆయనకు అంత గౌరవం ఇచ్చి, ఆయనకు అంత ఇచ్చేసి గౌరవం ఇవ్వటం తప్పట్లేదండి. మళ్ళీ మీరు మీ చెత్త మీడియా మళ్ళీ లైన్లోకి వస్తారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన చేస్తున్న వీళ్ళను కూడా కాదని, వీళ్ళని పలకరించడానికి కూడా టైం లేకుండా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లటానికి ఏమిటని నేను అడుగుతున్నా. వాట్ ఈజ్ ది గ్రేట్ థింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ? మతపరంగానా, మీరు క్రైస్తవులు, ఆయన హైందవ మత పెద్ద, పోనీ రాష్ట్రానికి ఆ స్వామీజీ వల్ల ఒరిగిందేమన్నా ఉందా? నాకు తెలిసి గత 45 ఏళ్ళుగా నేనేం చూడలేదు ఆ స్వామీజీ గారు రాష్ట్ర ప్రజలకి వనకూర్చిన మేలు.